హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మీ మేఘ్నా ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే నేను కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసిన ఆ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎవరైతే యూకేకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట ఈ వీడియో. చాలామంది పిఎస్డబ్ల్యూ గురించి మాట్లాడుతున్నారు. అసలు మీ అందరికీ క్వశ్చన్స్ ఎట్లొస్తున్నాయో నాకు అర్థమవుతలేదు. ఎవరు చెప్తున్నారో అర్థమవుతలేదు. పిఎస్డబ్ల్యూ ఉంటుందా ఉండదా, ఉంటుందా ఉండదా, తీసేస్తున్నారంట కదా అని అంటున్నారు. అసలు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు తీసేస్తున్నారని నాకైతే ఏం అర్థమవుతలేదు. మీరు ఎక్కడ చూస్తున్నారో ఏమో. నాకు చాలా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వస్తున్నాయి అక్క పిఎస్డబ్ల్యూ ఉంటుందా, ఉంటుందా, ఉంటుందా అని. అసలు ఉంటుందా అనే క్వశ్చన్ మీకు ఎందుకు వస్తుంది? అసలు దాని గురించి ఎక్కడ మాట్లాడినప్పుడు మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? బట్ హవెవర్ ఇప్పుడు మనం పిఎస్డబ్ల్యూ గురించే మాట్లాడుకుంటున్నాము. పిఎస్డబ్ల్యూ గురించి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంది అనేసి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. సో రీసెంట్గా పిఎస్డబ్ల్యూ గురించి క్వశ్చన్ అయితే రేజ్ చేస్తారన్నమాట యూకే హోమ్ సెక్రటరీ. ఈ పిఎస్డబ్ల్యూ వల్ల, ఈ పిఎస్డబ్ల్యూ మనం తీసుకురావడం వల్ల దీనికి ఏమైనా వాల్యూ ఉంటుందా, ఆర్ ఎల్స్ దీనివల్ల ఏమన్నా వాల్యూ పోతుందా అని చెప్పేసి వాళ్ళైతే క్వశ్చన్ రేజ్ చేశారు. సో దీనికోసం ఒక సపరేట్ కమిటీ అయితే పెట్టి వాళ్ళైతే దీన్ని రివ్యూ చేసినారు పిఎస్డబ్ల్యూని. ఆ సపరేట్ కమిటీ ఎంఏసి మైగ్రేటరీ అడ్వైజరీ కమిటీ అన్నమాట. సో వీళ్ళు మనకి పిఎస్డబ్ల్యూ గురించి మళ్ళీ మొత్తం రివ్యూ చేసి అయితే ఒకటైతే చెప్పినారు ఏంటంటే, పిఎస్డబ్ల్యూ మేమైతే తీసేయట్లేదు, పిఎస్డబ్ల్యూ ఉంటుంది అట్లనే అని అయితే చెప్పినారు. అండ్ ఆల్సో ఇవే కాకుండా వాళ్ళు కొన్ని మంచి మంచి పాయింట్స్ కూడా మాట్లాడినారు. అవి వాళ్ళు ఏం చెప్పినారంటే, ఈ పిఎస్డబ్ల్యూ ఉండడం వల్ల, అంటే పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఉండడం వల్ల, మనం చూస్ చేసుకున్న ఈ గ్రాడ్యుయేట్ రూట్కి అయితే ఎట్లాంటి అబ్యూస్ జరగట్లేదు, అంటే దాన్ని ఎవరు మిస్యూజ్ చేసుకోవట్లేదు, ప్రతి ఒక్క దాన్ని మంచిగా వినియోగించుకుంటున్నారు అని అయితే వాళ్ళైతే చెప్పినారు. అంటే మనం దాని నుంచి బెనిఫిటే తీసుకుంటున్నాం, అంటే వీ బీయింగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మనకు ఒక బెనిఫిట్ వస్తుంది దానివల్ల అని వాళ్ళైతే మెన్షన్ చేసినారు. దీన్ని ఎవ్వరూ తప్పుదోవ పట్టించట్లేదు, అండ్ ఆల్సో ఎవ్వరు కూడా మిస్యూజ్ చేసుకోవట్లేదు. సో అందువలన మనం పిఎస్డబ్ల్యూని అయితే కంటిన్యూ చేద్దాము అని చెప్పి వాళ్ళైతే చెప్పినారన్నమాట. అండ్ ఇవే కాకుండా వాళ్ళు ఇంకా కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని పాయింట్స్ కూడా చెప్పినారు వాళ్ళు. అవి ఏంటో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వాళ్ళు ఇంకేమన్నారంటే, యూనివర్సిటీస్ అనేవి చాలా కోర్సెస్ని కట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా కనుక తీసేస్తే, దిస్ విల్ బి అ హ్యూజ్ లాస్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్. కాబట్టి మీరు ఇది ఉంచితేనే బెటర్ అని చెప్పి అయితే వాళ్ళు అయితే అడ్వైస్ చేసినారు. అండ్ వీళ్ళు ఇది కూడా చెప్పినారు, ఈ గ్రాడ్యుయేట్ రూట్ వీసాలో ఉన్న వాళ్ళందరికీ స్టార్టింగ్లో చాలా చాలా తక్కువ శాలరీస్ వస్తున్నాయి, బట్ లేటర్ ఆన్ దే ఆర్ గ్రోయింగ్, మంచిగానే ఉంటుంది వాళ్ళ ఇన్కమ్, దీనివల్ల మనకి కూడా బెనిఫిట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారన్నమాట. అండ్ దే ఆల్సో టాక్డ్ అబౌట్, ఇప్పుడు మీకు తెలిసిన విషయమే కదా, జనవరిలో మనకి జనవరిలో డిపెండెంట్ వీసా అనేది తీసేసినారు కంప్లీట్గా. సో తీసేసినప్పుడు దే టోల్డ్ దట్ ఇట్లా డిపెండెంట్ వీసాస్ తీయడం వల్ల వాళ్ళకి చాలా మేజర్ లాస్ అయితే వచ్చింది అని అయితే వాళ్ళు మాట్లాడుకున్నారు. సో ఇన్ కేస్ పిఎస్డబ్ల్యూ కూడా తీసేస్తే మనం అసలు రావడానికి, బికాస్ 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది మనకి, 2 ఇయర్స్లో మనం కోర్స్ చేసుకుని వెళ్ళిపోతాము, బట్ మనకి ఎక్కువ మనకి నాలెడ్జ్ ఉండదు కంట్రీ మీద నుంచి. సో ఇట్లా ఈ పిఎస్డబ్ల్యూ కూడా తీసేస్తే ఇంకా చాలామంది కూడా రావడానికి ఇష్టపడరు, అండ్ మళ్ళీ మన ఎకానమీ దెబ్బతింటుంది. సో ఇవన్నీ అయితే వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారన్నమాట. సో డిపెండెంట్ తీసేసినాము, ఇప్పుడు పిఎస్డబ్ల్యూ కూడా తీసేస్తే మేజర్ లాస్ అవుతుంది అని అయితే వాళ్ళు మాట్లాడుకున్నారు. ఈ మ్యాక్ అనే కమిటీ అయితే చెప్పిందన్నమాట, ఇట్లా ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి పిఎస్డబ్ల్యూ తీసేస్తే అని చెప్పేసి. సో నేను చెప్పినాను కదా, హోమ్ సెక్రటరీ అయితే క్వశ్చన్ చేసినాడు, అండర్ మైనింగ్ ద ఇంటిగ్రిటీ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్ ద యూకే ఇస్ హౌ ఇస్ ఇట్ అని చెప్పేసి వాళ్ళైతే క్వశ్చన్ చేసినారు. సో ఆ క్వశ్చన్ చేసిన దానికైతే వీళ్ళు ఇవన్నీ ఆన్సర్స్ ఇచ్చినారన్నమాట. లైక్ పిఎస్డబ్ల్యూ రూట్ అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్, నథింగ్ అబ్యూస్ ఇస్ డన్ టు ద పిఎస్డబ్ల్యూ అని చెప్పేసి వాళ్ళైతే క్లియర్గా చెప్పినారు. బట్ దే ఆల్సో మెన్షన్డ్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ పిఎస్డబ్ల్యూ దట్ ఆర్ వెరీ డేంజర్ టు ద స్టూడెంట్స్ హియర్. ఆ రెండు ఏంటంటే, మీరు ఇంటిగ్రిటీ అండర్మైనింగ్ అవుతుంది అని అంటున్నారు కదా ఎడ్యుకేషన్కి, కానీ ఇది అట్లా కాదు. అండర్మైనింగ్ అయ్యేది వచ్చే కన్సల్టెన్సీస్, వాళ్ళ నుంచి థ్రెట్ ఉందన్నమాట మనకి, నాట్ లైక్ ది స్టూడెంట్స్ హియర్ అని చెప్పేసి వాళ్ళైతే చెప్పినారు. అదొక డేంజర్ లెక్క మీరు భావించాలి, బికాజ్ వాళ్ళకి ఫాల్స్ హోప్స్ ఇచ్చి ఇక్కడికి తీసుకొస్తున్నారు. అట్లా ఇట్లాంటి కొన్ని కన్సల్టెన్సీస్ మీకు తెలుసు ఎన్ని స్కామ్స్ చేస్తారో. సో అట్లా దాని గురించి అయితే వాళ్ళు మాట్లాడినారన్నమాట. అది నేను స్క్రీన్ షాట్స్ ఇక్కడ పెడతాను, హోప్ మీకు అది కొంచెం మంచిగా అర్థమవుతుంది నేను చెప్పేదానికంటే, మీకు చదివితే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. సో వాళ్ళైతే రెండు పాయింట్స్ అయితే మెన్షన్ చేసినారు, ఈ కన్సల్టెన్సీస్ ఎట్లా ఈ దోపిడులను అయితే ఎట్లా ఆగబట్టాలి అని చెప్పేసి అయితే 2 పాయింట్స్ అయితే మెన్షన్ చేసినారు. ఇప్పుడు బాబాయ్ మాట్లాడుతానే.
ఫస్ట్ వచ్చేసి అయితే ఎవరెవరైతే ఈ రిక్రూటర్స్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ రిక్రూటర్స్ ఆర్ ఎల్స్ ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ అయితే ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఒక రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి కంపల్సరీ. సో దట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అనేది మనకి కూడా ఒక అవగాహన ఉంటుంది. సో ఇదైతే మీరు కంపల్సరీ బిల్ చేయాలని అయితే చెప్తుంది అన్నమాట. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం చదువుకోవడానికే కదా వచ్చేది. సో యూనివర్సిటీస్ అనేది ఎంతెంత ఒక కన్సల్టెన్సీకి పే చేస్తుంది ఒక స్టూడెంట్ మీద, అండ్ ఎంతెంత లాభం ఉంటుంది, అండ్ అవి ఎట్లా ఉంటున్నాయి ఎట్లా వస్తున్నాయి, సో ఇవన్నీ అయితే మాట్లాడాలి యూనివర్సిటీస్ అని చెప్పేసి అయితే చెప్పినారన్నమాట. సో ఈ రెండు పాయింట్స్ అయితే వాళ్ళైతే క్లియర్గా చెప్పినారు. దీనివల్ల పిఎస్డబ్ల్యూకి కూడా ఏమీ ప్రాబ్లం అవ్వదు అనేది చెప్పినారన్నమాట. సో గైస్ నేను ఒక్కటే చెప్దాం అనుకుంటున్నా, ఇది మ్యాక్ ఇచ్చింది ఆల్రెడీ, మైగ్రేటరీ అడ్వైజరీ కమిటీ చెప్పింది ఇవన్నీ. అండ్ ఇది ఇంకా యూకే గవర్నమెంట్ అయితే రివ్యూ చేయాల్సి ఉంది, ఇంకా దే హ్యావ్ టు టెల్ దర్ డెసిషన్. బట్ ఆబ్వియస్లీ వాళ్ళ డెసిషన్ చెప్తారు, ఎట్లయినా ఓకే అనే చెప్తారు మోస్ట్లీ, బికాస్ వీళ్ళు ఆల్రెడీ చెప్పినారు, కేసు తీసుకొని రివ్యూ చేసి చెప్పినారు పిఎస్డబ్ల్యూకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎవ్రీబడి క్యాన్ హ్యావ్ దే పిఎస్డబ్ల్యూ నవ్ అని చెప్పేసి చెప్పేసినారు. కాబట్టి నేనైతే పాజిటివ్ థింగ్తోనే ఉన్నా, ఆబ్వియస్లీ మనకి ఉంచుతారు పిఎస్డబ్ల్యూ అని. అండ్ మీరు కూడా అసలు మీకు ఎవరు చెప్తుండ్రో నాకు అర్థమైతే లేదు, పిఎస్డబ్ల్యూ ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్ మీకు ఎందుకు వస్తుందో నాకు అర్థమైతే లేదు, ప్లీజ్ మైండ్లోకి వెళ్ళి తీసేసేయండి. ప్రస్తుతానికైతే పిఎస్డబ్ల్యూ ఉంది, మీకు పిఎస్డబ్ల్యూ ఉంటుందా ఉండదా అనేది మీరు వచ్చే ఇంటేక్ ముందే తెలుస్తుంది, అర్థమవుతుందా? మీరు జర మైండ్లో నుంచి అదంతా తీసేసి ఇవ్వరే. అండ్ దట్స్ ఇట్ గాయస్, స్టే పాజిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్. మనకి ఎట్లయినా పిఎస్డబ్ల్యూ ఉంటుంది కాబట్టి మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. దట్స్ ఇట్ గాయస్, నేను టకటకటక చెప్పేసిన అండ్ పక్కన స్క్రీన్ షాట్స్ ఏమన్నా ఉంటే నేను పెడతా అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐల్ బీ బ్యాక్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.